హాయ్, నా పేరు సురేష్ బాబు. నేను ఒక మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ కంటే ఎక్కువ నేను జావా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఈరోజు సెషన్లో నేను ఏంటంటే ఒక ఏదైనా ఒక 2 నెంబర్స్ అని, అంటే ఏదైనా ఒక 2 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకుంటున్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ ని స్టాప్ చేయగలగాలి. అంటే ఏ యొక్క వాల్యూ బికి రావాలి, బి యొక్క వాల్యూ ఏకి రావాలి. సో దానికి మనం జనరల్గా ఏంటంటే 3 వేరియబుల్స్ని యూజ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. కానీ 3 వేరియబుల్స్ అనేవి యూజ్ చేయకుండా ఓన్లీ 2 వేరియబుల్స్ తోటే వాటి యొక్క వాల్యూ అనేది ఎలా మనం స్వాప్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక 2 వేరియబుల్స్ నేను ఇక్కడ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో ఏ యొక్క వాల్యూ 10, బి యొక్క వాల్యూ 20. నేను ఇప్పుడు ఇదే వాల్యూస్ ని ఇంకొక వేరియబుల్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఏంటంటే ఈ 2 వేరియబుల్స్ ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడికి స్వాప్ చేయగలగాలి. ఓకే, సో అలా స్వాప్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఏదైతే ఏ అనేది ఉందో ఆ ఏకి ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అనేది యాడ్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని మెన్షన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మనకు ఏ ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 10, బి యొక్క వాల్యూ, సో టోటల్ మనకు ఫైనల్ గా ఒక ఏ ఒక వాల్యూ మనకి 30 అనేది వస్తుంది. రైట్, సో ఇక్కడ నేను బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో అంటే ఏ ఒక వాల్యూ ఇప్పుడు ఎంత 30కి అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి 30 మైనస్ 20, అంటే ఇప్పుడు మనకి ఏ ఒక వాల్యూ ఎంత అవుతుంది, 10 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి కదా, ఏ వాల్యూ కూడా సేమ్ మనం ఏ మైనస్ బి అని మెన్షన్ చేసాం అనుకోండి. సో ఏ ఒక వాల్యూ 30 కాబట్టి 30 మైనస్ బి ఒక వాల్యూ దేనికి అప్డేట్ అయింది, 10కి. సో కాబట్టి ఇప్పుడు బి ఒక వాల్యూ, ఇలా మనం ఏ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఆ ఏ వాల్యూ అనేది బికి వచ్చింది, బి వాల్యూ అనేది ఏకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఫైనల్ గా యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం ఇక్కడ ఒకసారి ప్రింట్ అనేది చేద్దాం. ఓకే, సో ఈ యొక్క సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ఆ యొక్క వాల్యూ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఇక్కడ మనం మెన్షన్ చేసేటప్పుడు విత్ ఇన్ డబుల్ క్వోట్స్ లో ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ అని మెన్షన్. ఏ వాల్యూ అంటే మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది, కొంత స్పేస్ ఇచ్చి 2 వాల్యూస్ అండ్ దెన్ ఆఫ్టర్ ప్లస్ ఏని ప్రింట్ చేస్తాం. సేమ్ అలానే బి వాల్యూను కూడా ప్రింట్ చేస్తాను ఆఫ్టర్ స్వాపింగ్ బి వాల్యూ, ఇక్కడ ప్లస్ బి. ఓకేనా, సో ఒకసారి సేవ్ అండ్ రన్ ఇవ్వాలి. ఓకే, సో ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఈస్ 20, ఆఫ్టర్ స్వాపింగ్ బి వాల్యూ ఇస్ 10. ఒకవేళ మనం బిఫోర్ స్వాపింగ్ ఏముంది అంటే మనం లాజిక్ రాసే కంటే ముందు ఏముంది అనేది ఒకవేళ చెక్ చేసుకోవాలని అనుకుంటే, ఇక్కడ మనం వాటి యొక్క వాల్యూస్ అనేవి మెన్షన్ చేసేటప్పుడు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఇక్కడ బిఫోర్ అని చెక్ చేస్తాం. బిఫోర్ స్వాపింగ్ అండ్ ఆఫ్టర్. సో అప్పుడు మనకు వాల్యూ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ అనేది మనకి మంచి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా జావాకు సంబంధించిన కోడ్స్ కావాలనుకుంటే, సో మా యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి కేపీహెచ్బీలో ఉంటుంది, సో రోడ్ నెంబర్ 1. ఓకే, సో కావాలంటే మీరు కింది నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి, ట్రైనింగ్స్ అనేవి ఎలా జరుగుతుంది ఏంటంటే మొత్తం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే, సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయాలని అనుకుంటే, సో మనది వచ్చేసి కేపీహెచ్బీలో రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. సో పీకేఆర్ కాంప్లెక్స్ 302 3rd ఫ్లోర్లో మన యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. మీకు లిఫ్ట్ ఉన్నది, ఆ లిఫ్ట్కి మీరు వచ్చేయచ్చు.